అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి గారు ఇది ఆయన ఒక కళ అది ఆయన కళని సాకారం చేసుకున్నారు ఆయన గతంలో చేసిన సినిమాలు కానీ ఇవన్నీ నాకు చాలా నచ్చిన సినిమాలు అలాంటి వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మనందరి అభిమాన పాత్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇలాంటి చక్కటి చిత్రం ఇది నేను కోరుకుంటుంది ఇందాక నేను చాలా ట్వీట్స్ను చాలా ఫేస్బుక్లో పెట్టినా ఏం మర్చిపోయినంటే మన దేశం చరిత్ర ఎవరో రాసిందని మాట్లాడుతాం మనం ఒక ఆఫ్రికన్ సామెత ఉందండి అందులో వీడియోలో ఆయన చెప్తా ఉన్నాడు వేటగాడు చెప్తాడంట చరిత్ర అంటే అంటే ఒక సింహాన్ని వేటాడితే సింహం తన కథ చెప్పుకోలేదు వేటగాడు వేటగాడు తను చెప్తాడు తను ఎలా చంపాడు వేటనని కానీ సింహం బయటకొచ్చి నేను ఎలా అనే చెప్పగలిగితే కథ వేరే వేరే చరిత్ర అవుతుందని అలాంటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర మర్చిపోయింది భారతదేశం చరిత్రకారులు మర్చిపోయారేమో కానీ తెలుగు నేల రే నాల మన కర్నూలు మన కొన్నిదేల మర్చిపోలేదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రని చాలా సగర్వంగా భారతదేశానికి సిపాయి మ్యూటినీ కంటే ముందు పది సంవత్సరాల కంటే ముందు ఇలాంటి గొప్ప వీరుడు అలాంటి గొప్ప నాయకుడి చరిత్ర ఈ రోజున మనకి చాలా స్ఫూర్తిదాయకమే కథ ఈ దేశం కోసం ఎంతమంది చనిపోయారు అజ్ఞాత వీరుడు అలాంటి చరిత్ర గుర్తించిన ఒక అజ్ఞాత వీరుడు వియాలవాడ నరసింహారాడు